నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా అనుకూలైన ఫలితాలు గోచరిస్తున్నాయి దశమ స్థానంలోకి గురువు మారిన కారణం చేత వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు అయితే వ్యాపారం చేయాలా ఉద్యోగం చేయాలా అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు ఈ వ్యాపారం చేయటం కంటే కూడాను ఉద్యోగం చేయటమే చాలా మంచిది లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నా అధ్యాపక వృత్తిలో చేరిన లేకపోతే ఎక్కడన్నా కన్సల్టింగ్గా ఉన్నా మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఎక్కువగా రాణించగలుగుతారు అదేవిధంగా చార్ట్ అకౌంటెంట్స్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి లాయర్లు కానివ్వండి వృత్తి ఉద్యోగాల పరంగా ఘనమైనటువంటి విజయాల్ని సాధించగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అయితే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ధనం వస్తుంటుంది కానీ ఏది చేతులు నెలకొని నిలవబడకుండా ఖర్చయిపోతుంది దీనికి కారణం ఏంటంటే ఏలి నడుస్తుంది ధనసు రాశి వారికి అందుకే అందువల్ల ఈ వచ్చినటువంటి ధనాన్ని మంచి వాటిల్లో పెట్టుబడి పెట్టాలని చెప్పి మీరు ఆలోచిస్తారు చివరికి వచ్చేటప్పటికి ఎటుగా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పెద్దలు ఇచ్చినటువంటి విలువైనటువంటి ఆస్తుల్ని మీరు కాపాడుకోగలుగుతారు మీరు కొనుగోలు చేసినటువంటి ఆస్తులకు కూడాను విపరీతమైనటువంటి ధర పలుగుతుంది అయితే ప్రస్తుతం అమ్మేవాడు ఉండడు కొనేవాడు ఉండడు కొంత శబ్దతో కూడిన వాతావరణం ఉంటుంది ఈ విషయంలో కొంచెం మంచి కాలం కోసం ఎదురు చూడండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అదేవిధంగా వివాహాల శుభకార్యాల విషయంలో మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలకి కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది వాళ్ళకి ఇష్టం లేనటువంటి సంబంధాన్ని తీసుకురావటం పొరపాటు అని చెప్పి భావించి మీరు ఆ సంబంధాన్ని వదులుకోవటం అనేది జరుగుతుంది ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు అభిష్టం మేరకు సంబంధాలు చూడాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినా ఎప్పుడొచ్చినా కానీ సంబంధానికి ఏదో రకమైనటువంటి వంకబెట్టడం పొడుగు తక్కువగా ఉన్నాడని జుట్టు సరిగ్గా లేదని విదేశాల్లో ఉండట్లేదని ఇండియాలోనే ఉంటున్నాడని విదేశీ సంబంధమే కావాలని ఇలా రకరకాలైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని తగిన విధంగానే వాడు మాట్లాడతారు అన్ని రకాలైనటువంటి మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తిని తేవటం సాధ్యం కాదని చెప్పని మీకు తెలిసినప్పటికీ పెళ్లి విషయానికి సంబంధించి చేతులు దులుపుకుంటారు మీ మీ ఇష్టం వచ్చిన సంబంధం మీరు చేసుకోండి ఆర్థికంగా ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేయగలుగుతాను ఇంటి పెద్దగా నా బాధ్యత బాధ్యతలేమో నాకు తెలుసు అని మీరు చెప్పడం అనేది జరుగుతుంది స్నేహితులతోటి రాజకీయ నాయకులతోటి ఉన్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం లాభించవు కీలకమైన సమయంలో సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మాట మాట చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కనిపిస్తుకుండా పోతారు ఫోన్ చేసిన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు గతంలో మీరు ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో అది చిక్కున పడుతుంది ఎంత ఎన్నిసార్లు అడిగినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రకమైనటువంటి స్థితి ఎలినాన్సెన్ ప్రభావం వల్ల ఏర్పడుతుంది అయితే దశమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ మీ డబ్బులు ఇరుక్కుపోయినా మీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వృత్తి ఉద్యోగాల పర వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థితిని మీ స్థాయిని మంచిగానే ఉంచగలుగుతాడు అదేవిధంగా ఆర్థికంగా సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి మార్గాలు కూడా గురుగ్రహం వల్ల ఏర్పడతాయి మంచి కాంట్రాక్టులు పొందగలుగుతారు మంచి విషయాల్ని ప్రోత్సహించగలుగుతారు ఈ నడుస్తున్నటువంటి సమాజంలో పోటీగా నిలబడగలుగుతామని చెప్పని మీరు భావించగలుగుతారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు మాత్రం సానుకూలపడతాయి అదేవిధంగా వినాయక చవితి వస్తుంది ఈ వినాయక చవితి నవరాత్రులు కూడా చక్కగా స్వామివారిని అర్చించండి మంచి ఫలితాలు ఏర్పడతాయి తెల్ల జిల్లేడు ఒత్తులు అంటే వినాయకుడికి చాలా ఇష్టం తెల్ల జిల్లాడు ఒత్తులతోటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి అదేవిధంగా గరిక మారేడు దళం గణపతికి చాలా ఇష్టమైనటువంటివి అందుక పూజలు అవి కూడా సమర్పించండి అంతేకాకుండా వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో వాటిని భగవంతుడికి నివేదించండి ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ కూడాను సంపూర్ణ అయ్యేటటువంటి విధంగా ఆయన ఆశీర్వచనాలు పొందడానికి ప్రయత్నం చేయండి ప్రార్థించండి అదేవిధంగా దసరానికి సంబంధించిన కాగితాలు లేదా మీరు చదువుకుంటున్నటువంటి విలువైనటువంటి పుస్తకాలు రాసుకున్న నోట్సు మీరు వెళ్ళాలనుకున్నటువంటి పోటీ పరీక్షలు అందుకు సంబంధించిన హాల్ టిక్కెట్లు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో పవిత్రంగా భావించేవి అవి పూజలో స్వామివారి పాదాల దగ్గర పెట్టండి తప్పకుండా మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి ఏ కూడా చూసినా కానీ ఎవరితో విమర్శలు పడకుండా జాగ్రత్తగా కాలాన్ని రాకురాగలుగుతారు మిమ్మల్ని బయటికి ఈడ్చాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళకి ఎప్పటికీ కూడా అలాంటి అవకాశం రాదు సమాజంలో ఎవరు ఏంటో అందరికీ తెలుసు అందుకని మీ మీద వచ్చిన నిందనలు కూడా ఎవరు నమ్మరు సానుకూలమైనటువంటి వాతావరణంలో వీలైనంత సామరస్యంగా మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో శత్రువర్గాన్ని విశేషంగా బాధపడతారు దాంతో అర్థమవుతుంది దీంతో పెట్టుకుంటే చాలా ప్రమాదం జాగ్రత్తగా ఉండాల్సమా అనేటువంటి ఒక లెసన్ ఒక సిగ్నల్ పబ్లిక్లకు మీరు పంపించగలుగుతారు ఏది ఏమైనప్పటికీ ఆధ్యాత్మిక చింతనలో మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు పొందగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు సంతాన సంబంధ విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది దాని గురించి మీరు ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు అంతేకాకుండా ఈ మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో భగవంతుడిని అర్చించడం వల్ల వినాయకుడిని అర్చించడం వల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వీటన్నిటి కూడాను తెలుసుకొని వాటి యొక్క ప్రాశస్యాన్ని తెలుసుకొని ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు విజయవంతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా వివాహంగానటువంటి మగ పిల్లల విషయంలో ఈ వారం వివాహం కుదురుతుంది గ్రీన్ కార్డు కోసం పైతాన్ని చేసే వాళ్ళకి ఆ విషయంలో మంచి పురోగతి కనపడుతుంది ఈ ధనసు రాశి వారికి మెరూన్ కలర్లు బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి